ఫోన్ కలిపి మాకు ఫోన్ చేయొచ్చా సార్? ఎక్కడున్నారు ఆవిడ, మీరు ఆఫీస్ లో ఉన్నారా? లేదు సార్, నేను ఆఫీస్ అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వేరే ఫ్రెండ్ రూమ్ లో తలదాచుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు డైవర్స్ కావాలని నా డాక్టర్ గారితో చెప్పాను. ఏ డాక్టర్ ఏం చేస్తారు నీకు డైవర్స్ కావాల్సి వస్తే? అక్కడ నేను మంచం మీద పడితే బ్యూటీ పార్లర్కి వెళ్తాం సార్. నాకు నచ్చిన టైమ్ లో సినిమాకి వెళ్తా, నాకు నచ్చిన టైమ్ లో ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. నేను వెళ్ళకపోతే నీ కాల్ నయం అయిపోతుందా? ఇప్పుడు 3 నెలలు మంచం మీద పడున్నప్పుడు ఖాళీగా ఏం చేయాలో తెలియక గొయ్యి తవ్వుకున్నాడు అంతే. ఈ 3 నెలల పాటు కావాలని మీరు నిర్లక్ష్యం వహించారు. అవునండి అవునండి. చూపెట్టారా? చూపించానండి. తప్పు కాదమ్మా. దేనికండి? అదేంటమ్మా మంచం పడినట్టు? 15 ఏళ్లలో నేనేంటి రద్దుకెళ్ళి రోడ్డు మీదకెళ్ళి ఎవరికి చెప్పుకోలేదు ఇదని చేసినవి? అంటే ఇది రివెంజ్ తీర్చుకున్నట్లుగా అనిపించట్లేదా పద్మ గారు? ఒక రకంగా రివెంజ్ అండి. నేను హ్యూమన్ బీయింగ్ ని, నేను మనిషిని కదా, నాకు ఒక మనసు ఉంటది. సాధింపు లాంటిది చాలా తెలియజేసింది సార్. నా పైన 15 ఏళ్ళుగా నువ్వు పెట్టిన దాని ముందు 3 నెలలు నేను చూపించింది నథింగ్. నువ్వు శారీస్ నేను పంపిస్తా నోటీస్. నాకు డివోర్స్ కావాలి, పిల్లలు కావాలి. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ గారు, మనకు వచ్చిన మెయిల్స్ లో ఒక మెయిల్ అండి. అతని పేరు ప్రసాద్, కుక్కట్పల్లి నుంచి మెయిల్ చేశాడు. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నాడు అండి. కొంచెం డీటెయిల్డ్ గానే పెట్టాడు మెయిల్లో విషయం మొత్తం కూడా. 2 పిల్లలు ఉన్నారు. ఎలా ఉందంటే నాకు ఆ మెయిల్ చదివినంతసేపు కూడా ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు, అంటే లోపల మనసులో ఏదో అనేసుకొని ఏదో ఊహించేసుకొని ఇప్పుడు విడిపోదాం అనుకుంటున్నారు. సో ఇమీడియట్ గా మీతో మాట్లాడించాలనుకుంటున్నాను. నేను నెంబర్ కూడా ఇచ్చారు, మరి కాల్ చేస్తానండి. ప్రసాద్ గారు, కుక్కట్పల్లి. ఎస్. యూజువల్ గా పెద్ద కారణాలకి దెబ్బలాడుకుని పగలు ప్రతీకారాలు పెంచుకునే దానికంటే కనుక ఈ మధ్య కాలంలో చిన్న చిన్న అంశాల మధ్య విభేదాలు, అంటే మనకి వినడానికి ఇంత చిన్న రీజన్ కి ఎందుకు విడిపోతున్నారు అనిపిస్తుంది. హలో ప్రసాద్ గారండి. హలో, ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. మీ మెయిల్ చూసాను, డాక్టర్ గారికి బ్రీఫ్ గా చెప్పాను. ఫ్రీగా ఉన్నారా? మీతో మాట్లాడొచ్చా? రైట్ రైట్ ప్రసాద్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే. సార్ ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి సార్ ప్రసాద్ గారు. నేను కూకట్పల్లిలో ఉంటాను సార్ ప్రస్తుతం. అయితే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను సార్. యాక్చువల్లీ ఒక ఫ్రస్ట్రేషన్ అండ్ ఒక బాధ అన్ని మధ్యలో నలిగిపోతున్నా సార్ ప్రస్తుతం. మా ఆవిడతో కొంచెం నాకు పడట్లేదు సార్. పడటం లేదంటే నాకు బాగా ఒక ఇంట్లో ఉంటున్నాం, ఒక ఇంట్లో కానీ ఏదో ఒక నా శత్రువుని ఇంట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటున్నా అని ఒక దానిలో ఉంటున్నాను సార్. అసలు ఎలా అంటే నేను నాకు కొన్ని రోజుల కింద ఒక 3.5 మంత్ కింద యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది? యాక్సిడెంట్ అయింది. ఓకే. ఈ 3.5 మంత్ లో నేను యాక్సిడెంట్ అయ్యి మంచాన పడిన తర్వాత నా మీద ఎంత కసి ఉంది అని నాకు అర్థమైపోయింది సార్. కాబట్టి దయచేసి నాకు ఆవిడతో అవ్వట్లేదు సార్. కొంచెం నాకు విడాకులు అవ్వాలి కావాలి సార్. ప్రసాద్ గారు, 15 ఇయర్స్ ఆఫ్ రియాలిటీ లేదంటే డ్రామా, లేదంటే 3 మంత్స్ ఆఫ్ రియాలిటీ ఆర్ డ్రామా? డ్రామాతో ప్రేమ చూపించింది. బట్ నేను మంచాన పడిన తర్వాత ఆవిడకున్నటువంటి ఏంటి నా మీద ఎంత పగ ఉంది అని పగ సాధించింది సార్. ఒక మనిషి ఉంటే తప్ప నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్. అదేలేండి, నాకు ఖచ్చితంగా ఎవరొకరు ఉంటే గానీ బాత్రూమ్కి వెళ్ళలేని సిచ్యువేషన్ సార్. కానీ నేను మంచం పడిన తర్వాత అసలు నన్ను పట్టించుకోకపోవడం, నేను ఏదైనా మాట్లాడితే చిరాకుగా ఏంటి అని చెప్పేసి ఆన్సర్లు ఇవ్వడము, ఒక మనిషి అంటే సైకలాజికల్ గా నన్ను బాగా ఆడేసుకుంది సార్. ఒకటి ప్రసాద్ గారు, ఇక్కడ ఏంటంటే బేసికలీ బహుశా ఈ ఇష్యూ మీరు ఇప్పటికొచ్చి ఎవరితోనే డిస్కస్ చేయలేదేమో గానీ
నేను ఒక మాట అంటాను, ఇప్పుడు మా వేదిక వరకు వచ్చిన తర్వాత మీరు పదే పదే విడాకులు 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 అంటే కనుక ఇప్పుడు ఇచ్చేది ఇచ్చేది పుచ్చుకునేది మేము కాదండి. బేసికలీ ఏంటంటే విడాకులు అనేటటువంటి సబ్జెక్టు అది కంప్లీట్గా మీ సర్వాధికారం, అది మీకు మీ భార్యకి మధ్య ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ రోజు ఏంటంటే అసలు విడాకులు అనేటటువంటిది 3 నెలల పాటు జరిగినటువంటి ఒక ఇమోషనల్ ఇష్యూ వల్ల ఒక అబ్రప్ట్ కంక్లూజనా, ఒక తొందరపాటుతో జరిగేటటువంటి కంక్లూజనా అనేటటువంటి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ నిర్ణయం అన్న ప్రధానంగా విడాకులు ఇలాంటి అంశాలు ప్రధానంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇమోషనల్ ఫ్రంట్ మీద తీసుకోవద్దండి, ఒక ప్రాక్టికల్ ఫ్రంట్ మీద తీసుకుందాం. విడాకులు అనేటటువంటిది ఒక సొల్యూషన్గా భావిస్తూ ఈ కాన్వర్జేషన్ ముందుకెళ్ళటం కష్టం అని నేను చెప్తున్నాను. రైట్, అసలు మన వేదికే అది కాదండి, జీవితం అందంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఏదన్నా ఎవరి వైపు తప్పులున్నా ఒప్పులున్నా కూడా సరిచేసి అది ముందుకు వెళ్ళాలి అనేదే ఈ కాన్సెప్ట్. ఆవిడ కూడా వర్కింగ్ అండి. లేదు లేదు సార్, నేను ఆవిడ ఇంట్లోనే ఉండి హ్యాపీగా పిల్లల్ని చూసుకోమని నేను పని కూడా చేయను ఇవ్వను సార్, ఇంట్లోనే ఉంచుతాను ఆవిడ్ని. నన్ను ఎంత నిర్లక్ష్యం చేసిందంటే సార్, అంత నిర్లక్ష్యం చేసింది అంటే ఒక భర్త మంచం మీద పడినప్పుడు చేయాల్సినటువంటి ఒక కనీస బాధ్యతలు కూడా ఒక 100% కి మినిమం ఒక 70% కూడా చేసిందంటే నమ్మసౌక్యం లేదు సార్. ప్రసాద్ గారు అది ఇంటెన్షనల్ గా మనం ఏంటంటే ఇప్పుడు ఒకటి మాట్లాడుకోవాలి. టూ క్వశ్చన్స్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 15 ఇయర్స్ పాటు ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడకొకడా మీ ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు లేదా ఏమంటే మీరు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు బాధగా ఉంది, ఇది కరెక్ట్ కాదండి అనేటటువంటి అంశం మీ ఇద్దరి మధ్యన ఎప్పుడు డిస్కషన్ రాలేదా? నెంబర్ 1 అని చెప్పి ఆవిడ నెంబర్ 2 ఏంటంటే కనుక ఇప్పుడు ఆవిడ చేతకాక ఈ 3 నెలల పాటు బహుశా ఏంటంటే ఆవిడ ఏం నర్స్ కాదు లేదంటే ఒక డాక్టర్ కాదు, ఇంతకు ముందు ఇలాంటి ఆవిడతనంతో మంచాన పడినటువంటి వాళ్ళు ఇష్యూని డీల్ చేసేటటువంటి కెపాసిటీ ఆవిడకి లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఇంటెన్షనాలిటీ ఉందా అంటే ఏంటంటే కావాలని మీరు మంచాన పడ్డారు కాబట్టి మీకు ఏదో ఒకటి రుచి చూపెట్టాలి కాబట్టి మీ మీద పగ తీర్చుకోవాలి కాబట్టి కక్ష సాధింపు చర్యగా చేసేటటువంటి అంశం కింద మీరు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది ఏంటి, మీరు ఊహించుకుంటుంది ఏంటి? సార్ నేను మంచాన పడిన తర్వాత ఇప్పుడు ఇన్ టైమ్ లో నాకు ఫుడ్ కానీ లేదంటే ఒక టాబ్లెట్స్ కానీ ఆవిడ నేను మంచం మీద పడితే బ్యూటీ పార్లర్కి వెళ్తాను సార్. పిల్లలైనా పక్కన ఉంటారేమో అని అంటే సండే లేదు ఆ టైంలో ఎవరైనా అంటే స్కూల్కి హాలిడేస్ ఉన్న టైంలో ఎన్ని హాలిడేస్ ఉంటాయి సార్, ఆ టైంలో కూడా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోవడం కనీసం నాకు దగ్గరుండి చూసుకోకపోవడం ఇలా చాలా చేసింది సార్. అంటే బాగా కక్ష సాధింపు లాంటిది చాలా తెలియదు సార్ నా పైన. ప్రసాద్ గారు ఇప్పుడు మీకు జరిగినటువంటి ఈ అంశాన్ని మొత్తం 3 నెలల్లో కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఆవిడ యొక్క ప్రవర్తన ఇలాగే ఉందా లేదంటే మధ్య మధ్యలో ఉండేదా, ఆవిడకి నాకు చేతన అవ్వట్లేదు నా వల్ల అవ్వట్లేదు అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఆవిడ ఎప్పుడైనా చెప్పిందా లేదా? ఏంటి అని ఏం చెప్పేసి అనడం లేదంటే ఒక టైప్ ఆఫ్ లుకింగ్స్ ఇవ్వడం ఇలాగే చేసే సార్. అంటే చెప్పుకోలేను సార్, అంటే అంత దుర్భరమైన సిచ్యువేషన్ ఎదురు చూసాను. అంటే ఇప్పటికి నేను అనుభవిస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఈ 3.5 మంత్ లో బాగా ఎదురైన ఘట్టాలన్నీ కూడా ఒక శత్రువుని నీ శత్రువు ఇంట్లోనే ఉందని దేవుడు నాకు ఇలా చేయడం కూడా మంచిదే జరిగిందేమో, ఇన్ని రోజుల నాటకానికి ఒక తెర లేపాడేమో అని నేను ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇంకొక పాయింట్ నేను చెప్తున్నాను ప్రసాద్ గారు, ఇక్కడ ఎప్పుడన్నా కూడా ఇష్యూని అక్కడక్కడ తేల్చుకోవటం అనేది బెటర్ ఇలా వెనకతలు మాట్లాడుకునే దానికి. నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు, ఇదేంటి ఎప్పుడు చూడనటువంటి యాంగిల్ నీ లోపల నేను చూస్తున్నాను, నేను మంచాన్ని పట్టి అవుట్తనంతో బాధపడుతున్నాను, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నాను, ఏంటి నీ ప్రవర్తన ఇలా అనేటటువంటి ప్రశ్న మీరు ప్రశ్నించలేదా ఇక్కడ ఈ 3 నెలల 100 రోజుల ప్రయాణంలో? ఆడపిల్లని తోడుగా చేసుకున్న తర్వాత ఒక భార్యగా చేసుకున్న తర్వాత కనీసం బాధ్యతలు ఏంటి, మంచాన పడ్డ తర్వాత భర్తకు ఏం చేయాలి ఏంటి అనేది కనీసం తెలియదా సార్? నేను చెప్పాలి సార్? మీరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అది ఇక్కడ 2 పాయింట్స్ మనం ఏమంటున్నా అంటే కనుక ఆవిడ చేతకాక చేయలేకపోయిందా లేదంటే కావాలని చేయలేకపోయింది సార్? కావాలని చేయలేకపోయింది అంటే మీ ఇద్దరి మధ్యన ఎప్పుడు డిఫరెన్సెస్ లేవా ఈ అంతకు ముందు ఈ 15 ఇయర్స్? లేవు సార్, చిన్న చిన్న గొడవలు అనేవి కామన్ థింగ్, కానీ ఇంత డెప్త్ గా మాత్రం ఎప్పుడు పర్లేదు సార్, మేము ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మీకు ఈ రోజు చేయనందుకు నువ్వేంటి నాకు ఇలా చేయలేకపోతున్నావు, నాకు కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అనేటటువంటి మీరు అడిగినందుకు ఆవిడ ఏమైనా పశ్చాత్తాపం ఫీల్ అయ్యిందా, సారీ అండి నాకు అర్థం కాలేదు? ఇప్పుడు అడగలేదు
అనుకోలేదు సార్, నేను మనసులో పెట్టుకుని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఏదో ఒక రోజు నేను వద్దు ఇవన్నీ చూసి భరిస్తూ ఇలాంటి భార్యన నేను కట్టుకుందని ప్రతి రోజు మనసులో కుమిలిపోయేవాడిని సార్. ఇన్ని రోజులు ఆడింది డ్రామానా, ఈ రోజు నేను మంచన పడ్డాను కాబట్టి ఈ రోజు తనకు ఒక టైం వచ్చిందని ఆడుకుంటుందా? ఇన్ని రోజులు చేసిందంత వృధా అయిపోయిందని ఇవన్నీ ఎంత కుమిలిపోయాను సార్. అంటే మీరు ఏం చేసి ఉండొచ్చండి, ఏం చేసి ఉండొచ్చు కాబట్టి ఆవిడ ఈ రోజు పగ తీర్చుకుంటున్నారు? నేను ఏమి చేయలేదు సార్, ఏమి చేయలేదు, తప్పుగా మాట్లాడింది లేదు, ఎప్పుగా ఏం ఆలోచించలేదు. అంటే నేను నా పిల్లలు భార్య ఇదే కుటుంబం, నేను కష్టపడ్డాను ఇది మాత్రం నాకు తెలుసు సార్. ప్రతిదీ డబ్బులు కూడా తీసుకొచ్చి ఆవిడకి మెయింటెనెన్స్ కి ఇస్తాను సార్. ఓహో, ఇక్కడ ఏదో ఒక లింక్ మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది ప్రసాద్ గారు. ఖచ్చితంగా ఆవిడతో అయితే మనం మాట్లాడాలి. ఫోన్ కలుపు, మాకు ఫోన్ చేయొచ్చా సార్? ఎక్కడున్నారు ఆవిడ, మీరు ఆఫీస్ లో ఉన్నారా? లేదు సార్, నేను ఆఫీస్ అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వేరే ఫ్రెండ్ రూమ్ లో తలదాచుకుంటున్నాను సార్ ఇప్పుడు. ఇంట్లో ఉండలేకపోతున్నాను, బయటకు వెళ్ళలేకపోతున్నాను, ఫ్రెండ్ దగ్గర వచ్చి ఏదో రిలాక్స్ అవుదామని ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. ఎప్పటి నుంచి అండి, ఎన్ని రోజులు బట్టి? రీసెంట్ గానే సార్, నేను యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళాలి, బట్ ఇప్పటి నుంచి అని చెప్పేసి ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తున్నాను సార్. సో పిల్లలు అక్కడే ఉన్నారు, మరి పిల్లల్ని మిస్ అవ్వట్లేదా మరి మీరు? లేదు సార్, అంటే డైలీ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ టైం ఇక్కడ స్పెండ్ చేయడం జరుగుతుంది సార్. అలాగంటారా, ఓకే ఓకే. చూడండి, ఆవిడ మనకు అందుబాటులో ఉంటదేమో, ఆవిడ కూడా ఒకసారి డైరెక్ట్ గారికి క్లారిటీ తెచ్చుకోండి. అతను మాట తీరు వింటూ ఉంటే మరి డీసెంట్ పర్సన్ లాగే అనిపిస్తున్నారు, అర్థం చేసుకున్న వ్యక్తి లాగా. అపోహలకు 15 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏ భార్య అయినా సహజంగా మనం ఆలోచిస్తే, భార్య గాని భర్త గాని ఏదైనా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా కూడా బిహేవ్ చేస్తారా? అంటే మేజర్లీ కమ్యూనికేషన్ మేడం. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చిన్న విషయాలు అని అనుకుంటున్నారు, ఎక్కడికక్కడ కవరప్ చేసుకుని అతని ఇంతే అని ఆవిడ అనుకుంది, ఈవిడింతే అని ఇతను కంటిన్యూ అయిపోతున్నారు. ద మెయిన్ థింగ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈ రోజు ఇప్పుడు అతను మనతో చెప్పినట్టుగా ఇంతకు ముందు ఎవరితో కమ్యూనికేట్ చేసి ఉండడు, అంటే ఎవరితో అక్కర్లేదు. భార్య కూర్చుని ఏమైనా నాకు ఇది నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది సైకలాజికల్ గా మీ ఉద్దేశం ఎప్పటికప్పుడు ఒక ఇష్యూ ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడేసుకోవటం మంచిది అంటారా? హలో పద్మా, అట్లీస్ట్ ఆ ఇష్యూ రిపీట్ అయ్యేటప్పుడు అన్న. పద్మా చెప్పు. నేను డాక్టర్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాను. అదే, దేనికి వెళ్ళావని అడుగుతున్నాను. దేనికి వెళ్ళావంటే నీకు తెలియదా దేనికి వెళ్ళాను? నాకు ఎట్లా తెలుస్తుంది, బానే ఉన్నావు కదా ఇప్పుడు. నాకు డైవర్స్ కావాలని నా డాక్టర్ గారితో చెప్పాను. ఏ డాక్టర్ ఏం చేస్తారు నీకు డైవర్స్ కావాల్సి వస్తే? డాక్టర్ గారితో మాట్లాడాను ఒకసారి. అలా కాదు పద్మ గారు, ఒక్క నిమిషం అమ్మా. పద్మ గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను మానసిక వైద్య నిపుణుడి, రిలేషన్షిప్ కౌన్సిలర్ని. నాతో పాటు జయ గారు ఉన్నారు. మేము సుమన్ టీవీ వేదిక అందమైన జీవితం అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని కష్టపెట్టేటటువంటి ఉద్దేశం కాదు. మీ ఇద్దరి మధ్యన ఏమైనా తెలిసి తెలియనటువంటి అపోహలు, భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే కనుక ప్రొఫెషనల్ మీడియేషన్ ద్వారా అది రెక్టిఫై చేయడం గురించే మా యొక్క ప్లాట్ఫామ్. మీకు ఒక్క నిమిషం, నేను కామ్ గా మాట్లాడుతున్నాను, దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని కామ్ గా మాట్లాడండి. నేను ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఉద్దేశం కాదు. అతను మాకు రీచ్ అయ్యారు. ఏ పాయింట్ తో రీచ్ అయ్యారంటే, సార్ నేను ఇలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, 15 ఇయర్స్ పాటు మా ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎప్పుడైతే కనుక నేను దురదృష్టం కొద్దీ నేను సిక్ అవటం వల్ల, లేదంటే నాకు యాక్సిడెంట్ అవటం వల్ల నేను మంచం మీద ఉన్నప్పుడు మా భార్య యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను షాక్ గురయ్యాను. కాబట్టి ఇన్ని రోజులు మా భార్య నాతో పాటు చేసినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమతో కూడినటువంటి అంశం కాదేమో. ఇప్పుడు ఆవిడ అది మీకు చెప్పుకున్నాడు అంటే, అలా చెప్పుకున్నాడు, మేమేం కంక్లూడ్ అవ్వలేదమ్మా. మీరు బ్యాడనో, మీరు బ్యాడనో, మీరు కరెక్ట్ కాదనో, మీ ప్రయాణం తప్పనో మేమైతే కంక్లూడ్ అవ్వలేదు. అతను బాధ అలా వెలగక్కాడు అనేటటువంటిది నేను మీ వరకు తీసుకొస్తున్నాను. ఏకంగా ఇద్దరు పిల్లలు కన్నా తర్వాత మీరు డివోర్స్ అనేటటువంటి పదం వాడటం కూడా కరెక్ట్ కాదు. మాకు ఒక్కసారి పద్మగారితో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము అతని మీద ఒత్తిడి తీసుకొస్తే మీకు కలపటం జరిగింది. చెప్పాలి కదండి, ఏం చెప్తారు చెప్పు. మరి ఏం చెప్పడం, ఇలా చేస్తావని చెప్తా, నువ్వు ఇలా చేస్తావని చెప్పుకొని బాధపడాలా, లేదంటే నువ్వు అర్థం చేసుకోవాలని నీతో ఏడవాలా, ఏం చెప్పాలి చెప్పు. ప్రసాద్ గారు, అలా కాదండి, ఆ ఆర్గ్యుమెంట్ కాదు ప్రసాద్ గారు. ఇక్కడ ఏంటంటే ఆవిడ స్థానం నుంచి ఆవిడ మాట్లాడేటటువంటి మాట కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే మీరు సడన్గా డివోర్స్ అనేటటువంటి అంశం మీరు మనస్తాపం చెందారు కాబట్టి డివోర్స్ అనేటటువంటి అంశం తీసుకురావటం అన్నది మీ వరకు మీ ఆలోచన శైలికి సబబే, కాదనట్లేదు. కానీ ఈరోజు ఆవిడని సర్ప్రైజ్ చేశారు కదా, మా యొక్క మీడియేషన్ ఉంది, అందమైన జీవితం నుంచి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గరికి వచ్చాను, మీరు ఎక్కడ వచ్చారు నా దగ్గరికి, మీరు ఫోన్ చేస్తే నేను మీ ఫోన్లో మాట్లాడు.
మాట్లాడుతున్నాను. సో ఆవిడకి ఆవిడ వరకు ఆవిడ సర్ప్రైజ్ అవటం, ఆవిడ వరకు ఇనీషియల్గా అలా రియాక్ట్ అవటం అనేది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, అమ్మ సారీ అమ్మ, అతని తరపున నేనే సారీ చెప్తున్నాను మీకు ఇలా సర్ప్రైజ్. అతని బిహేవియర్ అంతా మీరు సారీ చెప్పడం ఎందుకండి? ఈ షాకులు నాకు 15 సంవత్సరాల నుంచి అలవాటులేండి. నువ్వు ఇచ్చిన శాఖ ముందు నేను ఇది శాఖ పద్మ, నేను మంచిన పడ్డ తర్వాత నేను ఇచ్చిన శాఖల కంటే నేను ఎక్కువ కాదు పద్మ. ఆవిడ యొక్క రియాక్షన్ ఏంటో మనం ఒకసారి విందాం. ఓకే సార్. ఇప్పుడు 3 నెలలు మంచం మీద పడున్నప్పుడు ఖాళీగా ఏం చేయాలో తెలియక గొయ్యి తవ్వుకున్నాడు అంతే. ఇప్పుడు బేసిక్ గా అతనికి కావాల్సింది డివోర్స్ ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నాడు కదా. ఇప్పుడు నీ కంప్లైంట్ ఏంటి? నీకు టైం కి మందులు ఇచ్చా, టైం కి తిండి పెట్టా, టైం కి స్నానం చేయించావు. నేను వెళ్ళకపోతే నీ కాల్ నయమైపోతుందా? నాకు ఒక 2 థింగ్స్ కావాలి. ఒకటి ఏంటంటే, ఈ 3 నెలల పాటు అతనికి కావాల్సినటువంటి సదుపాయాలు, అతనికి కావాల్సినటువంటి అవసరాల్లో మీరు కావాలనే అతను అభిప్రాయం కావాలనే మీరు నిర్లక్ష్యం వహించారు, అతను ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మీరు ముందుకెళ్ళారు. అవునండి. అవునమ్మా. కావాలని కొన్ని చేశా, కరెక్ట్. అట్లీస్ట్ ఇప్పటికైనా ఎప్పుడు బ్రెయిన్ యూజ్ చేసావు కదా, ఈసారి కొంచెం నీకు 3 నెలలు ఖాళీగా ఉండేసరికి మనసు అనేది ఒకసారి బయటకు వచ్చిందేమో ఆలోచించడానికి. 15 ఏళ్ళుగా నువ్వు పెట్టిన దాని ముందు 3 నెలలు నేను చూపించింది నథింగ్. చూపెట్టారా? చూపించానండి. తప్పు కాదమ్మా. దేనికండి? అదేంటమ్మా మంచాన్ని పడినట్టు కాదండి. 15 ఏళ్లలో నేనేంటి రద్దుకెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేదు ఇతను చేసినవి. అంటే ఇది రివెంజ్ తీర్చుకున్నట్లుగా అనిపించట్లేదా పద్మ గారు? మనకి అలాంటి ఆలోచన రావట్లేదంటారా? ఒక రకంగా రివెంజ్ అండి. నేను హ్యూమన్ బీయింగ్ ని, నేను మనిషిని కదా, నాకు ఒక మనసు ఉంటది. ఈరోజు 15 సంవత్సరాలు బహుశా మేము ఏమంటే ప్రీమేచర్ గా మాట్లాడుతున్నానేమో, నా అనుభవంతో నేను ఏమైనా కొద్దిగా తెలిసి తెలియకుండా ఏమైనా మాట్లాడుతున్నానేమో, నన్ను క్షమించండి. కానీ నేను అనేది ఏంటంటే, 15 సంవత్సరాల పాటు ఏ స్థాయి క్షోభను అనుభవించిన తర్వాత మంచం మీద పడి 2 కాళ్ళు ఎరగొట్టుకుని పనిచేసేటటువంటి ఒక మనిషి మంచం మీద ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు కక్ష సాధింపు చేస్తారు, ఎటువంటి మనస్తత్వం ఉండేటటువంటి, అంటే మీరు ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తున్నది కాదు, వ్యక్తిత్వాల గురించి మాట్లాడితే వ్యక్తిత్వం లేని మనిషితో నేను 15 సంవత్సరాలు ఉన్నాను. తను తన గురించి తప్ప ఇంకేం అక్కర్లేదు. ఇంట్లో నేను ఉద్యోగం చేస్తానన్నప్పుడు ఉద్యోగం చేయక్కర్లేదు అన్నాడు. దానికి అతను ఇచ్చిన రీజన్ ఏంటి? లేదు, నువ్వు ఇంట్లో ఉండాలి చక్కగా, అలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ నాకు కూడా కొన్ని ఉంటాయి కదా. నేను చదువుకున్నాను, ఏదో ఉద్యోగం చేద్దాం అనుకున్నాను, ఇంటికి ఫైనాన్షియల్ గా కొంత సపోర్ట్ వస్తుంది అనుకున్నాను. ఓకే, ఫస్ట్ లో అయితే పెళ్ళైన కొత్తలో నేను నమ్మా ఈ డ్రామా మాటలన్నీ, అవునేమో నిజమేమో నిద్ర పెట్టుకుని చూసేసుకుంటాడు అని. తర్వాత ఓకే, పిల్లలు, పిల్లల తర్వాత అదే లోకం, వంట చేయడము, సాయంత్రం వచ్చేసరికి లేకపోతే సండే మండే లేదా వీకెండ్స్ ఫెస్టివల్స్ వస్తే ఆయన గారు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళో లేకపోతే ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి సడన్ షాకులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒక 5 గురు వస్తారు భోజనాలకి, ఇంట్లో ఏమి ఉన్నాయి, లేవు, వండగలదా లేదా, బతికిందా చచ్చిందా చస్తుందా, ఇవేం చూసుకోకర్లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పి రారు కదా, దాన్ని కూడా మనసులో పెట్టుకుంటావా? ఎందుకు పెట్టుకోనండి? ఫ్రెండ్స్ ఏం లేకుంటాయి? ఇప్పుడు నీకు అనుకున్నానే చేస్తానా? ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి, మీరు కామ్ డౌన్ ప్లీజ్. నాకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా అవ్వాలి, నాకంటూ ప్రతి నెల 100 రూపాయలు ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా ఇది కొనుక్కుంటారు. ఏది కొనాలన్నా కూడా ఐ అండర్స్టాండ్, ఓకే మధ్య తరగతి బతుకులు ఇలానే ఉంటాయి, ఎలా ఉన్నా కూడా ఏది కొనుక్కోవాలన్నా ఈ నెల బడ్జెట్ లేదు, వచ్చే నెల ఇంకో ఖర్చు వస్తుంది, తర్వాత నెల అమ్మ వాళ్ళకి పంపించాలి, తర్వాత నెల ఇంకేదో చెయ్యాలి, ఎప్పుడూ ఖర్చులే. మరి అలాంటప్పుడు నేను ఉద్యోగం చేస్తే నేను సపోర్ట్ చేస్తాననే కదా చెప్పింది. పిల్లల్ని కూడా కాంప్రమైజ్ అయ్యి స్కూల్కి ఏదో పంపిస్తున్నాం, బట్ అనుకున్న స్కూల్కి పంపించట్లేదు, ఏదో కాంప్రమైజ్ అయ్యాము పంపిస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒకటి. కాళ్ళు బాగున్నంత కాలం, మంచాన పడినంత కాలము, ఆయన చేసినవి ఇంత అంత కాదు, మంచాన పడినంత కాలము మేలీగో, తక్కువేం లేదు మేలీగో. ఎంత ఈగోయిస్టిక్ అంటే, అంటే తన దృష్టిలో తను ఏమీ మాట్లాడకుండా నన్ను తిట్టలేదు కాబట్టి మంచోడు అనుకోవాలి. అంటే తిట్టడం ఒకటేనా, నేనేమైనా శాడిస్తున్నా అని అడిగాడు 2-3 సార్లు. అంటే కొడితేనే శాడిస్తావా,
లేకపోతే ఇంకేదైనా టార్చర్ పెడితేనే, ఫిజికల్ గా టార్చర్ పెడితేనే సాధిస్తావా? అంటే మానసికంగా నువ్వు వేధించే వేదికలు అంటే నేనేం వేధించాను? ఇంటికి వస్తాడు, మాట్లాడడానికి ఏముండవు. ఎప్పుడు కూర్చుని మేము మాట్లాడుకుంది లేదు, నాకు తెలిసి నాకు గుర్తుండి పెళ్ళైన కొత్తలో ఒక 2-3 నెలలు వదిలేస్తే దాని తర్వాత ఓకే అందరి జీవితాలు ఇలాగే ఉంటాయి, సినిమాలాగా ఉండదు, కాంప్రమైజ్ అయిపోయా. కాంప్రమైజ్ అయిన తర్వాత కూడా చిన్న చిన్న వాటికి కూడా ఏదైనా కావాలంటే ఎక్కడికైనా వెళ్దామా డబ్బులు ముందుకు వస్తాయి, ఏదైనా కొనుక్కుందామా డబ్బులే ముందు వస్తాయి. ప్రతి దానికి నీకు డబ్బులు అంత ప్రాబ్లం అయినప్పుడు నన్ను ఉద్యోగం చేయకూడదని ఎందుకు తొక్కేసావు నువ్వు? భార్య ఇంట్లో ఉండి చూసుకోవాలని అనుకోవడం తప్ప, లేదంటే అంటే నేను సంపాదించిన దానిలో అడ్జస్ట్ అయ్యి ఉండడం అనుకోవడం తప్ప, లేకపోతే అవ్వనని చెప్పాను కదా. నేను అవ్వలేదు. ఎందుకు అవ్వవు నువ్వు? ఎందుకు అవ్వవు చెప్పు. నువ్వు ఉద్యోగం చేసేవన్నీ నువ్వు అన్ని సక్సెస్ అయినట్ట, నువ్వు ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటే సక్సెస్ అయినట్టు కాదా? మనసులో ఏదో పెట్టుకుని ఏదో చెప్తుంది, ఏదో చేస్తుంది. నాకైతే నీతో పడి ఉండక్కర్లేదు, ఎప్పుడో డివోర్స్ ఇచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదును. మీరు ఇంత కోపం ఇంత ఇది మనసులో పెట్టుకున్నారు కదా, ఎప్పుడైనా ఇదే వర్షన్ లో ఆయనతో చెప్పారా, ప్రసాద్తో మాట్లాడారా మీరు? మాట్లాడుకుంటే మేము కొట్లాటలోకి దిగుతాం, సో దాని బదులు మాట్లాడుకోకుండా బతికేస్తున్నాం. అది కాంప్రమైజ్ అయ్యి బతకడమా లేకపోతే చావలేక బతకడమా, దాన్ని ఏం పేరు పెట్టుకుంటారు పెట్టుకోండి. ఏం మాట్లాడాలన్నా ఫ్రెండ్స్ వస్తారు, ఒక పనికి మాలిన నాగరాజు ఎవడో ఉంటాడు, ఎప్పుడు చూసినా అక్కడికి పోతాడు. ఎందుకు వెళ్తావు నువ్వు? వాడి గురించి మాట్లాడకు, వాడి గురించి మాట్లాడకు. వాడు నా ఫ్రెండ్, వాడు అవును, వాడు నా ఫ్రెండ్, నాకు ఎన్నోసార్లు అవసరాలకు డబ్బులు ఇచ్చాడు వాడు. అవును, అవసరమైన ప్రతిసారి వాడు ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడు. వాడి గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? నా ఫ్రెండ్ గురించి మాట్లాడాల్సిన అర్హత ఏంది నీకు? తాళి కట్టావు కదా, కట్టినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నువ్వు డెఫినెట్లీ గా స్వీకరించాలి. వాడు స్వీకరించను, నిన్ను స్వీకరించా, నీతో పాటు మీ అమ్మ బాబుల్ని కూడా స్వీకరించా కొంతవరకు. కానీ నీ ఫ్రెండ్స్ ని ఆడ పిల్లలు అమ్మ బాబులని మాట్లాడకు, అమ్మ బాబులని మాట్లాడకు. ఏ రోజైనా మీ అమ్మ నాన్న గురించి మాట్లాడాను, అమ్మ బాబులని ఈ రోజు మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు చేసే గణకాలు? మానసికంగా ఎంత కుమిలిపోయాను నాకు తెలుసు. అవును, ఖాళీగా ఉన్నావు కాబట్టి కుమిలిపోయావు, బిజీగా ఉన్నప్పుడు కుమిలిపోలేదు కదా. ఖాళీ ఇంట్లో పడ్డాను కాబట్టి నీవు ఏం అర్థమైంది? దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం. ఇదే ప్రోగ్రామ్ నాకు తెలుసు అంటే నీకన్నా ముందు నేను చేసి అడిగేదాన్ని డివోర్స్. నేను డాక్టర్ దగ్గరకు వచ్చేదాన్ని కదా, లాయర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇలాంటి వాడివి అని తెలుసుంటే అంటే ఇంత విషం నింపుకున్నావు, ఇప్పుడు అవసరం తీరిపోయాక పిల్లల్ని పిల్లల్ని రోడ్డుకు పడేస్తావని తెలుసుంటే 15 ఏళ్ళు నీతో కాంప్రమైజ్ అయ్యి బతికి నా జీవితం నేను నాశనం చేసుకునేదాన్ని కాదు. నన్ను బాగా చూసుకుంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? వదిలేస్తే వదిలేపో. నాకు వద్దు సార్, వద్దు సార్, ఈవిడ ఇంతే మారదు. నేను చెప్పాను కదా ఇన్ని రోజులు, కనీసం అట్లీస్ట్ ఇన్ని రోజులు అవును భర్తని నేను ఇలా చేశాను కదా, కనీసం ఏమన్నా మనస్తాపానికి అది మనస్తాక్షి కూడా ఒప్పుకోవట్లేదు సార్. చెప్పుకుంటాడు, దండం పెట్టాడు, ఒక ఇంటికి రెంట్ కట్టాడు, అంతకు మించి ఏం పీకాడు? మీ డెఫినేషన్ ఎలా ఉంది అంటే కనుక బహుశా అతని మనసు వరకు అతనికి అర్థం కాలేదు. మీరు డెఫినేషన్ ఏం చెప్తున్నారు? నాకు ఫ్రీడమ్ ఉందా, నాకు స్వేచ్ఛ ఉందా, నీ ఫ్రెండ్స్ కి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ భారీగా నాకు ఇస్తున్నావా? అవును, నన్ను ఫైనాన్షియల్ గా స్టాండర్డ్ గా లేను, ఉన్నదాను అడ్జస్ట్ అవ్వాలని చెప్తాను, అదే తప్ప అండి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇవన్నీ ఆవిడ మనసులో దాచిపెట్టుకుని ఒక అవకాశం దొరికిన తర్వాత 3 నెలల పాటు మీరు మంచం మీద పడినప్పుడు ఆవిడ కక్ష సాధింపు చర్యగా ఇది ఒక బంగారు అవకాశంగా తనకు వచ్చింది. మీకు బుద్ధి చెప్పడానికి ఇంతకు మించినటువంటి అవకాశం లేదు అనేటటువంటి విధంగా ఆవిడ ఆలోచన శైలి అంత క్రికెట్గా ఎలా మారిపోయింది అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ మనిషి నీకేమీ చేయలేదు, భయంకరంగా హింస పెట్టాడు, పగలనక రాత్రనక కొట్టాడు, తిట్టాడు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, పిల్లల్ని చదివించడానికి డబ్బులు ఇవ్వలేదు, మిమ్మల్ని బయటకు వెళ్ళడానికి స్వేచ్ఛను ఇవ్వలేదు, ఇన్ని రకాలుగా హింస పెట్టినా కూడా ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషి మంచమే పడినప్పుడు సేవ చేయవలసినటువంటి భార్యే కాదు, ఒక ఎవరైనా కూడా అతని పక్కన ఎవరున్నా కూడా సేవ చేస్తారు. కానీ దాన్నే ఒక పిలుచుకోవచ్చు
ఉంటదండి వాళ్ళ వాళ్ళకి బాగా జీతం చేయలేదమ్మా. ఏ సేవ చేసుకుంటుకి అమ్మానాన్నలు రావచ్చు, మీ అక్క చెల్లెలు రావచ్చు, పని మనిషి అని అట్లా అనుకుంటే ఎట్లా పద్మగారు? పెళ్ళై 15 సంవత్సరాలు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఎందుకు పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నాడు. మరి ఇంతవరకు డాక్టర్ గారు చెప్పారు కదా, ఆయన ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, ఆయన ఆయన ప్రకారం ఆయన చాలా సంతృప్తికరమైన లైఫ్ లీడ్ చేశాడు. అంటే పెళ్లి చేసుకుంటే పెళ్ళడానికి బట్టలు, ఒక ఇల్లు, అది ఏంటంటే ఇది ఇస్తే సరిపోతుంది అనేటటువంటి వర్జన్ లో ప్రసాద్ గారు అలా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు వచ్చి అతను కనువిప్పు కలగలేదు. నేను చెప్పాను కదా, నేను సరిపోతుంది ఎన్నిసార్లు చెప్పాను, నేను ఉద్యోగం చేస్తాను, మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా, నాకు ఇష్టం లేదు. మీరు ఒక పాయింట్ ఏంటంటే ఆవిడ 15 ఇయర్స్ పాటు ఒక ట్రామాకు గురైంది. ఓకే, ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఆవిడ ఒక ట్రామాకు గురైంది. ఏంటి ఆ ట్రామా అంటే కనుక ఆర్థికంగా సరి సరిపోయినటువంటి జీవితాలతో సంసారం నడుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆవిడ పనిచేసేటటువంటి కెపాసిటీ, సంపాదించేటటువంటి కెపాసిటీ ఉన్నా కూడా నువ్వు కాలు కిందను పెట్టడానికి అని చెప్పి మీరేదో త్యాగమూర్తిలాగా ఆవిడని బయటకు పంపించకుండా ఉన్నదాంతోనే సరిపెట్టుకుని అనేటటువంటి ఒక బందికానలో ఆవిడని ఇది చేశారనేది ఆవిడ అభిప్రాయం. మీకు ఇష్టం ఇష్టం లేకపోవటం ఏంటి? ఆర్థికంగా సుఖపట్టడం గురించి నేను బయటకు వెళ్ళి చేస్తాను అని అనుకున్నప్పుడు ఈ 15 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆవిడకు అవకాశం ఇచ్చి బయటకు పంపించొచ్చుగా. ఈ రోజు నువ్వు ఇంటికో ఇంట్లో ఉండి సుఖపడు, పిల్లల్ని చూసుకుంటే చాలు, నువ్వు దీనికి మించి ఏమీ చేయక్కర్లేదు అనేటటువంటి ఆ పాజిటివ్ యాంగిల్ ఎందుకు చూడలేకపోతున్నారు మీ ఆయనలో? దాని సాడిజం అంటారమ్మా, దాని సాడిజం. ఇప్పుడు నా సాడిజం అనిపిస్తుంది, నాకు చిన్న కోరిక, ఓకే ఒక 2-3 ఏళ్ళు ట్రై చేయి, లేదా 6 నెలలు ట్రై చేయి. అది కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే. అదే కదా ఇప్పుడు అతను మైండ్ అడగండి ఒకసారి, అసలు అతను ఎందుకు వద్దంటున్నారు ఉద్యోగానికి? ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకు? రీజన్స్ ఏంటండి? రీజన్స్ ఏం లేదు మేడం, నేను చేసి నేను నా కష్టార్జితంతో నా ఫ్యామిలీని పోషించాలి, ఇదే నేను ఆశించేది. ఇది మేల్ సాడిజం అంటుంది, ఇది మేల్ ఈగోయిజం, మేల్ సాడిజం అంటుంది. నా అభిప్రాయాన్ని ఎక్కడ గౌరవించు ఏమంటానంటే, ఈ రోజు చేయక ముందే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, చేసి ఇంకోటి ఏంటి అని. 2022లో ఖాళీ ఇరిగిపోయి నేను మంచాన్ని ఉంటాను, అప్పుడు ఇది ఎలా 10 మీటర్లు టీచ్ చేస్తుంది అన్నది నీకు 15 ఏళ్ల క్రితమే కలొచ్చింది. నీకు కలొచ్చింది అప్పుడు వదిలేసేవానేమో. ఇంట్లో కూర్చుంటేనే ఇలా మాట్లాడుతుంది, బయటకు వెళ్తే ఈవిడ కొమ్ములు వచ్చి ఇంకెలా మాట్లాడుతా అంటే, ఒక ఆడదాన్ని ఇలాగే ఉండాలి, ఈ పరిధుల మధ్యనే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఇలాగే వ్యవహరించాలి అనేటటువంటి గీతలు మీరు ఆల్రెడీ మెంటల్లీ మీరు ముందే గీసుకున్నారు. నేను ఇప్పుడు వరకు ఏమనుకుంటున్నానంటే, అరే అబ్బా ప్రసాద్ భార్యను సుఖపెట్టేస్తున్నాడు, ఇంట్లో కాళ్ళు నేల మీద మోపకుండా అబ్బాయి ఎంత పువ్వుల్లో పెట్టుకుని భార్యను చూసుకుంటున్నాడని నేను అనుకున్నాను. ఇప్పుడు అలా లేదు యాంగిల్, బయటకు వెళ్తే రెండు కొమ్ములు వస్తాయి, నన్ను డామినేట్ చేస్తావు, నా వాల్యూ పోతుంది అని మాట్లాడుతున్నాను. నేను ఒకే ఒక మాట చెప్తాను, దయచేసి శ్రద్ధగా వినండి ఒకే ఒక మాట. నేనేమంటున్నానంటే, ఈ 15 ఇయర్స్ పాటు మీ యొక్క అధికారం ఇలా ఉంది, నా యొక్క ఆలోచన శైలి ఉంది, నాకంటూ స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు విముక్తి కావాలి, లేదంటే నీ ప్రవర్తన మారకపోతే నేను చచ్చిపోతాను అనేటటువంటి అంశాలు మీరు ఇంకో విధంగా ఫైట్ చేసి ఉంటే చాలా బాగుండేదమ్మా. బయటికి వెళ్ళి బతకచ్చు, పిల్లలతో బతకచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. నా అభిప్రాయం ఇది, నా ఆలోచన ఇది, నేను ఇలా ఉండగలను అని చెప్పి అతనికి ఇంకో విధంగా బుద్ధి చెప్పచ్చు. కానీ ఒక మనిషి మంచం మీద పడిన తర్వాత ఒక సాడిస్టిక్ మెంటాలిటీతో, ఒక ఇన్హ్యూమన్గా అరే నీకు మంచి శాస్త్రం జరిగింది, ఇప్పుడు పెళ్ళం అంటే నీకేం తెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో మీ క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేసుకున్నారు చూడండి, అది నాకు బాధగా ఉంది. పొరపాటు పడుతున్నారండి, మనసులోనైనా మనిషిలోనైనా శాడిజం అనేది బయటపడేది శాడిస్టులతో బతికేను. నేను ఏదైతే మాట్లాడుతున్నాను ఇక్కడో దీనికి సంబంధించినటువంటి అవుట్లైన్ మీ ఇద్దరికి అర్థమైంది. కానీ ఈరోజు ఇద్దరు ఏంటంటే వెనక్కి తగ్గేటటువంటి ఆలోచన లేదు, గెలుపు బాటనే వెళ్ళాలి. ఈరోజు మనం ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతే కనుక ఇంక జీవితాంతం కాంప్రమైజ్ అయిపోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ వాదన ఆవిడ వినిపిస్తుంది, మీ వాదన మీరు వినిపిస్తుంది. ఇద్దరు కూడా మీ పిల్లల గురించి ఎవరు ఆలోచించారు? మీరిద్దరు కాదండి, నలుగురు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇద్దరు కూడా మీ పిల్లల గురించి ఆలోచించట్లేదు. నలుగురు ముగ్గురు అవుతాం. ఎప్పుడైతే అతనే ఒంటరి వాడు అవుతాడు, మేము ముగ్గురు ఉంటాం. అయినా పర్వాలేదు పద్మ, నీలాంటి పరిస్థితిలో నేను ఉండడం కంటే కూడా పోయినా పర్వాలేదు. అంటే ఏంటో జీవితాంతం ఉండదమ్మా, నలుగురు ముగ్గురు అవటం అనేది సులభమేమో కానీ ముగ్గురు ప్రయాణం చేయటం అనేది చాలా కష్టం. నలుగురు తెలుసు,
అతనికి తెలిసి వస్తుందో మీకు తెలిసి వస్తుందో కాలం నిర్ణయిస్తుంది, కానీ ఇలాంటి అంశాలు నా దగ్గర సతకోటి ఉన్నాయి. మీరేదో ఈ రోజు ఇందులోంచి బయటపడితే నేను సుఖ జీవితం అనిపిస్తున్నాను అని అనుకుంటారు, కానీ అదే ప్రశ్న రేపొద్దున మీరు పిల్లల్ని అడిగినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియదు. ఏ అమ్మా అమ్మ నాన్నని ఏ కారణం చేత వదిలేసావు? తండ్రి లేనటువంటి పిల్లలు మానసిక ప్రశాంతతతో ఉంటారా అనేటటువంటి ప్రశ్నకి ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి తీరులో మీకు సమాధానం దొరకదు. కాలం నిర్ణయిస్తుంది. తండ్రి ఒక్కడే ఉంటే సరిపోదండి. తండ్రి ఒక్కడే కదా, తండ్రితో పాటు భర్త రోల్ కూడా చేయగలగాలి. దయచేసి ఇద్దరు కూడా విడాకులు అనేటటువంటి ఆస్పెక్ట్ పక్కన పెట్టండి, మీరిద్దరు కలిసి నా దగ్గరికి రండి ఒక్కసారి, ఎందుకంటే ఇది అంత చిన్న అంశం కాదు. దయచేసి నాకు మాత్రం ఇలాంటి ఏమంటారు ఒక చెర నుంచి బయటకు విడిపిస్తారని నాకు వద్దు సార్. ఈవిడ మాత్రం వద్దు, నాకు కావాలి. చెర అనుకునే మనిషి తోటి అసలు బతకాలనే ఆలోచనే దరిద్రంగా ఉంది. నువ్వు శారీస్ వన్ నేను పంపిస్తా నోటీస్, నాకు డివోర్స్ కావాలి, పిల్లలు కావాలి. నువ్వు ఎక్కడ ఏడుస్తావో, నాగరాజు గారి దగ్గర పోతావో, 10 మంది ఫ్రెండ్స్ సొసైటీలో స్థానం పోయిన తర్వాత ఫ్యామిలీ లేకుండా నీకు తెలుస్తుంది. నువ్వు లేకపోతేనే ప్రశాంతంగా ఉంటా డెఫినెట్లీగా. హలో కట్ అయిపోయినట్టుందండి, ఆవిడ పెట్టేసినట్టున్నారు ప్రసాద్ గారు. ఇది సార్ ఇలా ఉంటది సార్, అంటే ఇంత అంటే అన్న ప్రతి దానికి నేనే చెడ్డోని అని, నేనంటే ఇంత చూసుకున్నా కూడా నేను చెడ్డోని అనే చూపిస్తుంది సార్. చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారండి, ఆవిడ అనుకోవాలి కదా. మీకు మీరే అనుకుంటే ఎట్లా ప్రసాద్ గారు? ఒక పాయింట్ ఆవిడ వెళ్ళిపోయింది లేండి, కానీ పిక్చర్ లోంచి బహుశా ఏంటంటే విడివిడిగా మీ ఇద్దరితో సపరేట్ గా మాట్లాడుంటే ఇష్యూ ఇంకో విధంగా ఉండేది. ఆవిడ ఏదో మిస్ అయ్యింది ఈ మొత్తం ప్రయాణంలో అన్నది ఇప్పటికైనా మీకు కనువిప్పు కలగాలి. ఏదో మిస్ అయ్యింది, మీరు అన్ని చేశారు, చేయలేదని అనట్లేదు, కానీ ఏదో మిస్ అయ్యింది. ఒక ప్యాచ్ వర్క్ అనేది ఉంది, ఆ ప్యాచ్ వర్క్ రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఈ కుటుంబాన్ని. దయచేసి మీరు డివోర్స్ అని అడగండి. మీరు అడుగుతున్నారు, ఆవిడ అడుగుతున్నారు, కానీ ఇది ఆ సందర్భం. ఈ డివోర్స్ అనేటటువంటి ఆస్పెక్ట్ అసలు మీ ఇద్దరి మధ్యన ఇష్యూవే కాదు నాకు అనిపిస్తారు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఒకటే, నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, గో హెడ్. నీ జీవితం నువ్వు బతకాలి అని అనుకుంటున్నావా, గో హెడ్. నీకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కావాలా, గో హెడ్. నీకు నచ్చినటువంటి మనుషులు ఇంట్లోకి రాకూడదా, ఓకే. ఇవి కొన్ని స్టెప్స్, ఇవి బేసిక్ స్టెప్స్. ఈ స్టెప్స్ దిగటం వల్ల, ఈ ఫిక్సేషన్స్ మార్చుకోవటం వల్ల మన జీవితాలు ఏమి నాశనం అయిపోదు అండి. విడిగా ఉండి డివోర్స్ అయిపోయి పిల్లలు ఒక దిక్కు మీరు ఒక దిక్కు ఉంటే కనుక అప్పుడు జీవితం నాశనం అవుతుంది, అప్పుడు అసలు సిసలైనటువంటి కష్టాలు. పర్సనల్ గా కూడా ప్రసాద్ గారు ఒకసారి బయటకు వెళ్తే బయటకు ఉండే కష్ట నష్టాలు తనకు కూడా తెలుస్తాయి. ఉద్యోగం అనుకోగానే చేయటం అంత ఈజీ అంటారా? పోనీ చేసింది అనుకోండి, మీ కుటుంబానికే కదా ఆసరా అవుతుంది. అది బయటకు వెళ్ళి కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది అనేటటువంటి అంశం కాదు ప్రసాద్ గారు. ఈ రోజు ఆ అమ్మాయి 15 సంవత్సరాలు బట్టి ఒక చిన్నపాటి కోరుకుంటుంది. చాలా ఇళ్లలో ఇది చాలా చిన్నపాటి కోరిక. ఎక్కడైనా మీరు స్వింగ్ అయ్యారా? ఎక్కడైనా మీరు ఒక్కసారి అయినా ఫ్లెక్సిబుల్ ఇచ్చారా? ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారా? ఓకే, ఫైనల్గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు మాకు ఆవిడ నెంబర్ కూడా ఇవ్వండి, తర్వాత ఒకసారి ఆవిడ నెంబర్ ఇవ్వండి. నేను ప్రత్యక్షంగా ఆవిడకి ఫోన్ చేసి, ప్రత్యేకంగా ఆవిడకి ఫోన్ చేసి నా సెషన్స్కి రండి, నా కౌన్సిలింగ్కి రండి అని ఇన్వైట్ చేస్తాను. మీరు లీగల్ కౌన్సిలింగ్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, నా కౌన్సిలింగ్కి రండి. మనం ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో విడివిడిగా మీరు ఆవిడ నాతో మాట్లాడదరి కానీ, కలిపి కూడా మాట్లాడదరి కానీ, ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొద్దాం. అప్పటి వరకు ఈ డివోర్స్ అనేటటువంటి ఆస్పెక్ట్ తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడ మనిషికి తినటానికి తిండి, కట్టుకోటానికి చీర, బట్టలు, లేకపోతే ఇద్దరు పిల్లలు, అది కాదండి. సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎక్కడ మిస్ అవుతుందో ఆ పాయింట్ని మాత్రం ఒక్కసారి చూడండి. ఈ 15 ఇయర్స్ పాటు ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఈ జీవితంలో ఏం చేశాడు అనేది కాకుండా ఏం చేయలేకపోయాడు అనే అంశంలో మీరు చూడగలిగితే కనుక ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. నెంబర్ షేర్ చేయండి, మీ నెంబర్ కూడా నేను కాల్ చేస్తాను. మా మేనేజర్ మీకు ఇద్దరికి కాల్ చేసి ఒక పరాన టైంలో డాక్టర్ గారు ఫ్రీగా ఉన్నారు రండి అంటారు, మీ ఇద్దరు వచ్చి నాతో మాట్లాడు. రైట్ ప్రసాద్ గారు, అందమైన జీవితం సమర్పిస్తున్నవారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.